Yeah.
काम प्रिय विश्वदेवाः सवासदिति ओम एकदंदाय विद्महे वक्रदंदाय धीमहि तन्नादिन्द्र प्रचोदयात् जनाम्बिकाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेव तन्नो रुद्र प्रचोदयात् ओम विष्णु ब्रह्म समारभेतो वेशन मंगलानि वन्तो सर्वेश्वराय नमः सदाशिवाय नमः श्रीमन् देवाय नमः ओम तत्पुरुषाय शिवशंकर महादेव हर हर शिवशंकर महादेव हर 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 महादेव जय संध्या आमने इसको राजा ने कैसे रे रे जय तेलंगाना जय तेलंगाना जय संध्याना जय संध्याना जय संध्याना जय तेलंगाना जय तेलंगाना శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు వార్డు నెంబర్ 11-12 ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న గట్టి సతీష్ గారు, సీనియర్ నాయకులు దామోదరరావు గారు, సహచర కౌన్సిలర్ పంబల రామి గారు, 11-12 వార్డుకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, యూత్ నాయకులకు, అదేవిధంగా పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఒక డాక్టర్గా మరి ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి సేవలు చేసి మరి ఎంతోమందికి కంటి చికిత్స ఉచితంగా చేసి లక్షలాది మందికి కంటి ఉచిత ఆపరేషన్లు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజా జీవితంలో మమేకమై ప్రతి వ్యక్తిని, ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరును మరి కదిలించి అందరిని కూడా భాగస్వామ్యం చేసి అభివృద్ధిలో ముందుకెళ్తున్న సమయంలో కరోనా మరి మహమ్మారి ఈ దేశంలో పెద్ద ఎత్తున మరి ఉద్భవిస్తున్న సమయంలో ఆనాడు గ్రామ గ్రామానికి తిరిగి మరి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రతి ఒక్క వ్యక్తిని మరి కరోనా నుండి రక్షించుకునే విధంగా ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి మహనీయులు సంజయ్ కుమార్ డాక్టర్ గారు. మరి వారి యొక్క ఇప్పుడు సంజయ్ కుమార్ డాక్టర్ గారు మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మరి అందరూ కూడా అనేకమైనటువంటి వివిధ రూపాల్లో వారి యొక్క మరి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. మొన్న శుక్రవారం రోజున మరి ముస్లిం సోదరులు ప్రత్యేకమైనటువంటి నమాజులు చేశారు. నిన్న ఆదివారం నాడు క్రైస్తవ సోదరులు కూడా మరి చర్చిల్లో ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. హిందూ సోదరులు కూడా అందరూ కూడా వివిధ రూపాల్లో వారి కోసం మరి పూజలు చేయడం జరుగుతుంది. నియోజకవర్గ మరి ప్రజలందరూ వారి ఆరోగ్యం బాగుండాలని కోరుకొని వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గారి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, టిఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా వారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆరోగ్యం మరి తొందరగా కుదుటపడి వారి మామూలు జీవితంలోకి వచ్చి మళ్ళీ మరి నియోజక ప్రజలకు మరి సేవలు అందించే విధంగా వారు త్వరగా కోరుకోవాలని చెప్పి మరి అందరి ప్రార్థనలు కూడా దేవుడు ఏకీభవించి మరి గుట్టరాజేశ్వర స్వామి సాక్షి కూడా వారు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి మంచి విధుల్లో పాల్గొని జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పడతారని చెప్పి మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి త్వరగా కోలుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. జై తెలంగాణ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కరోనా బారిన పడడం చాలామందిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఒక కరోనా పేషెంట్కి కూడా వారు ధైర్యంగా చికిత్స చేసి వారిని కాపాడిన ఘనత మన సంజయ్ కుమార్ డాక్టర్ గారిది. అటువంటి డాక్టర్ గారికి కరోనా సోకడం మా కార్యకర్తలు కానీ మా మిత్రులందరిలో కూడా ఆందోళన అయింది. ఆ భగవంతుడు తొందరగా వారికి మంచి చేసి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి మళ్ళీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సేవలు అందించాలని ఈరోజు గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో తమ్ముడు ఆనందరావు వారద్దరిలో ఇవాళ పూజ చేద్దామని నిన్న సాయంత్రం చెప్పడం, ఈరోజు 11-12 వార్డుల నుంచి కూడా అందరూ ముఖ్య నాయకులు
మరియు మన సదీసన్న గారు శంకరేవులందరి ఆధ్వర్యంలో ఇవాల ఘనంగా మా శివునికి వారు త్వరగా కోలుకోవాలని వారు మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరు ఆకాంక్షి పూజ చేయడం జరిగింది ఆ భగవంతుడు ఆ శంకరుడు త్వరగా వారికి శక్తినిచ్చి మరల ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం అదే విధంగా ఈ గుట్రాజన రోడ్ కాడికి అసలు రోడ్ లేని పరిస్థితి అటువంటి వారికి ఒక మాట చెప్పి పుణ్యక్షేత్రం ఉందంటే త్వరగానే వీరికి రోడ్డు మంజూరు చేసిన ఆ భగవంతుడు త్వరగా వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆనందంగాంతో కలిసి తిరిగేటట్టు ఆశీర్వదించాలని ఆ శివశంకరుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రియతమ నాయకులు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయన్న గారు గత వారం రోజుల కింద కరోనా బారిన పడి ఈరోజు అనారోగ్యానికి గురైనరు వారు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డు నెంబర్ 11-12 ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టరాజేశ్వర స్వామి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించి వారి యొక్క ఆశీర్వాదంతో సంజయన్న గారు తొందరగా కోలుకోవాలని ఈరోజు పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది జగిత్యాల పట్టణంలో మరియు తాండా నుంచి టౌన్ కనుక కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలందరూ కూడా సంజయన్న తొందరగా కోలుకోవాలని అనేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది సంజయన్న ఈ కోవిడ్ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందిందో భారతదేశంలో వ్యాప్తి చెందిందో జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా పర్యటించి ఈ కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించాలి మరియు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనేక సూచనలు చేయడం జరిగింది అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఎవరికన్నా అనారోగ్యం గురైనా కోవిడ్ బారిన పడ్డానన్నా కానీ వెను వెంటనే వారే స్వయానా పోయి మరి చాలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అటువంటి సంజయన్నకు ఊహించిన విధంగా ఈ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ఆ భగవంతుడు ఎందుకంటే శంకరుడు బోలా శంకరుడు ఎవరైనా కానీ అడగంగానే వరాలు ఇచ్చే ఆ దేవుడు ఖచ్చితంగా సంజయన్న గారికి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆ దేవుడు మనసారా దీవిస్తారని మేము ఆశిస్తున్నాం మాకు ఇప్పుడే తెలిసింది సంజయన్న గారు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈరోజు వారు డిశ్చార్జ్ కూడా అవుతున్నారు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం అందింది వారు ఒక సూచన చేసినారు బతుకమ్మ పండుగ ఉన్నది దసరా పండుగ ఉన్నది కరోనా అనేది ఇంకా అంతం కాలేదు కరోనా అనే వ్యాప్తి ఇంకా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించాలి మాస్కులు ధరించాలి శానిటైజేషన్ చేసుకొని అందరూ కూడా పండుగలు ఉత్సాహాలు జరుపుకోవాలని వారు చెప్పడం జరిగింది తప్పకుండా సంజయ్ అన్న ఈ భగవంతుని ఆశీస్సులతో కోలుకుంటారని ఈ ప్రాంత ప్రజలకు పూర్తి సేవలు అందించి అందరితో బాగుంటారని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు పిలగానే వచ్చినందుకు వారందరికీ మా అందరి పక్షాన పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు.